మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం ఇంట్లోనే మనం ఎటువంటి ప్యారలల్కి వెళ్లకుండా మన ఇంట్లోనే మనం హ్యాపీగా ఫేషియల్ అనేది చేసుకోవచ్చు. అవన్నీ కూడా మనకు ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి బోల్డ్ అన్ని ఫ్లేవర్స్లో మనకు ఫేస్ ప్యాక్స్ అనేటివి అన్నమాట. ఇవి 5 స్టెప్ వైజ్గా ఉంటాయి. అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా 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 బాగుంటాయండి నిజంగా చెప్పాలంటే. సో ఈరోజు అయితే నేను ఫేషియల్ వేసుకుంటున్నాను, మీరు చూద్దరు కానీ. సో దీంట్లో 5 స్టెప్స్ ఉంటాయి. మనం ఇదే విధంగా మనం బయట బ్యూటీ పార్లర్లో చేయించుకుంటే బోల్డ్ అంత మనీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, బట్ ఇక్కడైతే చాలా చాలా తక్కువ మనకు. ఇప్పుడు పర్పుల్ ఆఫర్ ఉంది, దాంతోపాటు మళ్ళీ నేను కూపన్ కోడ్ ఇస్తాను, అది కూడా మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా 10% కూడా వస్తుంది. ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ మీద మీకు అప్ టు 50% ఆఫ్ ఉంది. సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఫేషియల్ చేసుకుంటున్నాను, మీరే చూద్దరుగా. నేను చేసుకుంటున్నది అయితే డీ ట్యాన్ అండి. సో ఎంత బాగుంటుంది, ఇప్పుడు నా ముఖం ట్యాన్గా ఉంది కదా. సో ఆఫ్టర్ ఫేషియల్ తర్వాత చూడండి మీకు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్ చేసుకోవాలి మనం ఫేస్ని. కొంచెం వాటర్ని ఫేస్ మీద కొంచెం ట్యాప్ చేసేసి ఇప్పుడు క్లెన్జర్ అనేది చేసుకోవాలి. క్లెన్సింగ్ ఫస్ట్ స్టెప్, బాగా క్లెన్స్ చేసుకోవాలి ఫేస్ని. సో అన్ని చోట్ల నోస్ దగ్గర అన్ని దగ్గర నేను కొంచెం దీన్ని స్పీడ్లో పెట్టాను. సో కాబట్టి మీరు ఇంత స్పీడ్గా అయితే ఫేస్ని ఎప్పుడు రుద్దకూడదు, చాలా స్మూత్గా డీల్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే స్మూత్గా అప్వర్డ్ అలాగే డౌన్వర్డ్ డైరెక్షన్స్లో మసాజ్ చేసుకున్నట్టు చేసుకోవాలి, అలాగే ట్యాపింగ్ అనేది చేసుకోవాలి. అంతేకాని ఎక్కువ గట్టిగా రుద్దకూడదు. బట్ నేనైతే ఇక్కడ స్పీడ్ పెట్టా కాబట్టి ఈ వీడియో అనేది మీకు గట్టిగా రుద్దేస్తున్నట్లు అనిపిస్తుంటుంది మీకు, ఓకేనా? సో మీరైతే స్లోగా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 3 to 4 మినిట్స్ చేసుకోవాలి క్లెన్సింగ్. తర్వాత వాటర్తోటి వాష్ చేసేసి సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. మనం ఎప్పుడు క్లెన్స్ చేసుకున్న తర్వాత స్క్రబ్బింగ్ చేసుకోవాలి. అప్పుడైతేనే మన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో తర్వాత ఇప్పుడు స్క్రబ్బింగ్ చేసుకోవాలన్నమాట. కొంచెం స్క్రబ్ తీసుకొని స్క్రబ్బరు ఫేస్కి అప్లై చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు దీన్ని కూడా మంచిగా మనం మసాజ్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఎక్కడైతే మనకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయో ఆ ఏరియాలో కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకొని ఇంకా మనం అప్వర్డ్ అలాగే డౌన్వర్డ్ డైరెక్షన్స్లో బాగా మసాజ్ చేసుకోవాలి. మన ఎక్కువ ఏంటంటే నాకైతే నోస్ దగ్గర అలాగే మౌత్ ఎడ్జెస్ దగ్గర ఉంటాయన్నమాట వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్. బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం ఏమి ఉండదు నాకు ఎప్పుడు, వైట్ హెడ్సే. సో అవి ఉంటాయి. సో ఆ ఏరియాలో నేను చక్కగా మసాజ్ చేసుకుంటున్నాను. ఒక 4 మినిట్స్ చేసిన తర్వాత వాష్ చేసేసుకోవాలి వాటర్ తోటి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఒక గట్టిగా ఉండే టవల్ తోటి, కాటన్ అయితే రాదు కాబట్టి ఒక టవల్ తోటి, రఫ్గా ఉండే ఒక టవల్ తోటి దీన్ని మనం బ్యాక్వర్డ్కి అంటే అప్వర్డ్, ఎలా చెప్పాలి, ఇప్పుడు కిందకున్నాయనుకోండి వాటిని పైకి ఇలా మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. అప్వర్డ్ డైరెక్షన్స్లో మనం వాటిని రిమూవ్ చేసుకోవాలి. సో మంచిగా కొంచెం గట్టిగా రుద్దినట్లయితే కనుక మనం ఇప్పటి వరకు ముఖం తడిగా తడిపేసి ఉన్నాం కాబట్టి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. మళ్ళీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కంటూ మనం డైలీ ఏదో ఒక ప్రోడక్ట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైలీ మార్నింగ్ వాష్ చేసుకున్నప్పుడైనా సరే ఒక మంచి టవల్ తోటి ఇలా చేసుకుంటూ ఉంటే మీకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ప్రాబ్లం అనేది ఉండదు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 3rd స్టెప్, క్రీమ్ అండి. ఈ క్రీమ్ మనం అప్లై చేసుకోవాలి. ఏంటంటే ఇది కంప్లీట్గా మన ఫేస్లోకి అబ్జర్బ్ అయ్యేంత వరకు మనం దీన్ని మసాజ్ చేస్తూనే ఉండాలి స్లోగా. సో ఇది కూడా ఏంటంటే అప్వర్డ్ అలాగే డౌన్వర్డ్ డైరెక్షన్స్లో బాగా మసాజ్ చేసేయాలి. కంప్లీట్గా మన స్కిన్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇది 15 మినిట్స్ వరకు మనం చేసుకోవాలి ఖచ్చితంగా. సో నేను 15 మినిట్స్ దీన్ని చేశాను. అంటే మనం ఫేషియల్ కిట్ తెచ్చుకున్నా కూడా దాంట్లో ఎలా అయితే రాసుంచుతారో అదే విధంగా మనం చేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది ఆగలేక ఒక 2-3 మినిట్స్కి మసాజ్ చేసి వదిలేస్తారు అలా కాదు. ఇప్పుడు చూసారు కదా స్కిన్ లోపలికి కంప్లీట్గా వెళ్ళిపోయింది క్రీమ్ మనకు, ఓకే. ఇప్పుడు వచ్చేసి 4 స్టెప్ 4 వచ్చేసి ఏంటంటే మాస్క్. మాస్క్ కూడా ఏంటంటే మనం ఇది థిన్ లేయర్ అప్లై చేసుకోవాలి. ఇది నేను డీటాన్ యూస్ చేస్తున్నాను. దీంట్లో మనకు స్కిన్ గ్లోయింగ్వి అలాగే గోల్డ్ ఫేషియల్ అలాగే డైమండ్ ఫేషియల్ అలాగే బోల్డ్ అండ్ ఫ్లేవర్స్లో ఉన్నాయండి. అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి ఉన్నవి. ఆల్ఫ్ గుడ్నెస్ నుంచి నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ టైం తెప్పించి యూస్ చేశాను, సూపర్ రిజల్ట్ వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ స్క్రబ్ వాష్ మాస్క్ వాష్ చేసాక 15 మినిట్స్ ఉంచి డ్రై అయ్యాక వాష్ చేశాను. తర్వాత ఫైనల్గా వచ్చేసి SPF లోషన్ అండి ఇది. దీన్ని మనం పెట్టేసి ఇంకా స్కిన్ లోపలికి అబ్జర్బ్ అయ్యేంత వరకు దీన్ని కూడా మసాజ్ చేసేసి ఫేస్ అనేది ఇంకా వదిలేసేయాలి కంప్లీట్గా. ఏంటంటే మనం డేలో నైట్ టైమ్స్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే లేదా మార్నింగ్ చేసుకున్నా కూడా మీరు
ఫేస్ మీద ఎటువంటి సోప్ అనేది పెట్టకుండా అలాగే ఉంచేసినట్లయితే ఒక 6 అవర్స్ తర్వాత అది మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. ఈరోజు ఫేషియల్ చేసుకుంటే రేపు ఇంకా మనకు అది దాని ఎఫెక్ట్ అనేది బాగా చూపిస్తుంది. నిజంగా చాలా బాగున్నాయి, కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి కావాలనుకున్న వాళ్ళు. ఓకేనా, ఇక్కడైతే నేను ఫేషియల్ అయిపోయాక ఇంకా దోస వేసేస్తున్నాను. సో పిల్లలకి ఫుల్ వర్షం పడుతుంది, అస్సలు నిజంగా రోజు వీడియోలో వర్షం పడుతుంది అని చెప్తున్నాను, నాకే చిరాకు వచ్చేస్తుంది. అసలు వర్షం పడడం వల్ల ఏంటంటే అస్సలు ఏ పని చేయబుద్దవట్లేదు, అసలు బెడ్ మీద నుంచి దిగాలని కూడా అనిపించట్లేదు. మార్నింగ్ హరినే లేస్తున్నారు అసలు, మ్యాక్సిమం లేచి ఇంకా పాలు తీసుకొని వచ్చి పాలు కాసిచ్చి అప్పుడు ఇంకా లేపుతున్నారు అన్నమాట, ఇంకన్నా లెగు అని అలా ఉంటుంది సిచ్యువేషను. సో అంటే 2 డేస్ నుంచి కొంచెం అన్ఈజీగా హెల్త్ కొంచెం బాగాలేదు, అందుకే రిలాక్స్ అయ్యాను. ఇంకా ఈరోజు అయితే తప్పలేదు, మార్నింగే లేచాను, ఇంకా దోస వేసాను పిల్లలకి. చూసారా మా పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే పెద్ద దోస అన్నమాట. ఇన్ని రోజుల్లో చిన్న కడాయి ఉండేది ప్యాన్, ఇప్పుడు పెద్దది కాబట్టి. సో ఇక్కడైతే నేను దోస తెచ్చేసుకున్నాను. లవ్లీ ఏమో చక్కగా తలస్నానం చేపిద్దామంటే ఇంక ఫుల్ వర్షం కదా అనేసి, నా దగ్గర డ్రైయర్ ఉన్నప్పటికి కూడా నేను తలస్నానం చేయించును వర్షం బాగా వస్తుంటే. కంప్లీట్గా డ్రైయర్తో ఆరబెట్టాను జుట్టు కూడా, 50% ఆరబెడతాను, 50% న్యాచురల్గా వదిలేస్తాను. ఈ వర్షాకాలం ఎందుకులే అని చెప్పి పోయలేదు. మా బుజ్జి తల్లి చక్కగా రెడీ అయిపోయి లిప్ బామ్ కూడా పెట్టేసుకుని ఉంది. సో లిప్స్టిక్ లాగా కనిపిస్తుంది కదా మీకు, లిప్ బామ్ అన్నమాట అది నివ్య. సో ఎక్కువ పెట్టేసుకున్నట్టుంది. ఒకసారి లవ్లీకి హాయ్ చెప్పేసేయండి. అలాగే నేనైతే ఇక్కడ దోస తినేస్తున్నాను కూర్చొని ఆరాంగా. ఇంకేదో మాట్లాడదాం అనుకున్నాను. సో చాలామంది ఏంటా మూలే ఇర్రెగ్యులర్గా పెడుతున్నారు, బ్లాగ్స్ పెట్టట్లేదు, కొంచెం జల్దీ పెట్టేసేయండి 8:30 అట్లా. రీజన్ అంటూ ఏం లేదు, కొంచెం హెల్త్ నడుము నొప్పి వల్ల పెట్టలేదు, దానికి వర్షం అని పెట్టలేదు. నేను వీడియోలో చెప్పాను, అప్పటికే అడిగారు చాలామంది ఏంటంటే బ్లౌజెస్ హాల్ చేయండి అన్నారు. ఇప్పటికే చాలా చేశానండి, మళ్ళీ అడుగుతున్నారు. మళ్ళీ కావాలన్నట్లయితే ఇంకా కొత్త చేయించుకుంటున్నాను, అవి వచ్చాక అన్నీ ఒకేసారి షేర్ చేస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నంకి బీన్స్ కర్రీ వండేస్తున్నాను. ఏం చేయట్లేదండి, తినడం, గమ్మన వెళ్ళి పడుకోవడం, మార్నింగ్ టైంలో ఇల్లంతా క్లీన్ చేసేసుకోవడం, బయట ఇటు క్లీన్ చేయట్లేదు కదా వర్షం కాబట్టి. సో ఇంకింట్లోనే ఉండిపోవడం, వేడి వేడిగా ఏదో ఒకటి చేసుకోవడం, తినడం, ఇది ఏ పని అయిపోయింది. ఏమంటారు ఫ్రెండ్స్, మీరు కూడా అంతే కదా. సో వర్షాలకి, ఈ వర్షాలకి అస్సలు తడవకండి బయట. సో మనం ఇప్పుడు వెళ్ళట్లేదు లేండి ఎక్కడికి కూడా, ఏదైనా నీడెడ్ పర్పస్ మీద మనం వెళ్ళాల్సి వస్తే కూడా ఈ వర్షాలకు అస్సలు తడవకండి. కొంచెం కేర్ఫుల్గా రెయిన్ కోట్స్ కానీ, లేకపోతే జాకెట్స్ కానీ, లేకపోతే అంబ్రెల్లా కానీ, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి ప్రికాషన్స్కి. తర్వాత వచ్చేసి ఏంటంటే మొబైల్ ఎక్కువ కూడా పాడైపోకుండా ఉండాలంటే, వర్షానికి తడిచిపోకుండా ఇదైపోకుండా ఉండాలంటే మన ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్ని ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. మనకు తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా పెట్టేసుకొని హ్యాపీగా వచ్చేసేయచ్చు. ఇక్కడైతే బీన్స్ కర్రీ వండేసాను కూడాను. సో ఎందుకు చెప్పానంటే మొబైల్ మాది కూడా ఇట్లే వర్షానికి తడిచిపోయింది, పాడైపోయింది. సో మీరు అలా ఉండకుండా పాడు చేసుకోకుండా ఉండాలని చెప్పాను. ఇక్కడ బీన్స్ కర్రీకి ఏం లేదు, చాలా సింపుల్, ఆయిల్ వేసి ఉల్లిపాయలు అలాగే టమాటాలు వేసేసి కరివేపాకు వేసేసి బాగా మగ్గిన తర్వాత ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసేసి బాగా మగ్గనిచ్చి తర్వాత వెల్లుల్లి దంచి వేసుకొని కారం అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసి తగినైన వాటర్ యాడ్ చేస్తే బీన్స్ కర్రీ ఎమ్మి ఎమ్మిగా చాలా చాలా టేస్టీగా బాగుంటుంది అంతే. అండ్ సింపుల్ కర్రీ కదా అని ఇంకా నేను నా మనసులో మాటలు అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. రీసెంట్గా మేము కూడా వర్షం రాదనుకొని వెళ్ళామన్నమాట, బట్ ఫోన్ తడిచిపోయి ఆన్ అవ్వలేదు, పాడైపోయింది, అందుకోసం అని చెప్పి జాగ్రత్తగా మీకు చెప్తున్నాను అంతే. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా చెట్టులో కాసిన దానిమ్మకాయలు పిల్లలకి కోసి వచ్చేస్తున్నాను. ఈ టిప్ నేను నేర్చుకున్నానండి, కట్ చేస్తారు చూసారా దానిమ్మకాయలు వాళ్ళ దగ్గర, ఇలా చేస్తే చాలా ఈజీ మనం వాల్ చేసుకోవడం. నాకు దానిమ్మకాయలు వాలవాలంటే ఎంత నచ్చదంటే, అంత నచ్చదంటే ఇంత పేషెంట్గా నేను దీన్ని వాలవలేను అన్నమాట. ఇంత పేషెన్సీ నాకు లేదు, నాకైతే ఫటాఫట అయిపోవాలి, ఇంత ఓపిక్గా నేను అస్సలు వలవలేను. మా అమ్మ బాగా గుర్తొస్తున్నారు అసలు, మా అమ్మకి అదే పని, చక్కగా కూర్చొని ఎవ్రీడే కంపల్సరీగా మా నాన్నకో దానిమ్మకాయ మా పిల్లలకి ఇలా రోజు ఒలిచిపెట్టేవాళ్ళు, చెట్లు కాదు బయటవైనా సరే. ఈ వలవలంటే ఎందుకో నాకు బాగా చిరాకు, తినాలంటే కూడా నాకు చిరాకు, జ్యూస్ తప్ప నేను దానిమ్మ గింజల్ని ఎప్పుడు నమలను కూడా నమలను. సో ఫైనల్ అయితే ఓల్చేసాను తప్పదు కదా, ఇంకా అమ్మలేదు హరి వలవమంటే నేను నా వల్ల కాదు అనేసారు. ఇంకా నైన్ అన్న ఇంకా వలవకపోతే అలా వేస్ట్ అయిపోతాయి.
సో అందుకే ఇంకన్నీ ఒలిచి బౌల్లో ఇచ్చేసి లక్కీ లవ్లీకి ఇచ్చేసాను. దీని పీల్ చాలా పలుచగా ఉందండి, అంటే బయట ధాన్యం కాయలుకి పీల్ చాలా గట్టిగా ఉంటుంది కదా, బట్ దీనికి మాత్రం ఎందుకో చాలా చాలా పలుచగా ఉంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ సింపుల్ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్ బాయ్.